नमस्ते तेलुगु वन न्यूज़ की स्वागत अफ्सान रायेश गारु प्रमुख राजकीय सामाजिक विश्लेषक रायेश गारु नमस्कार अंडी नमस्कार वेलकम सर अंटे बोरगड्डनी जगनमोहन रेड्डी सलाहदारुगा एप्पुडु पेट्टुकुन्नारंडि असलु एक्कड आ वार्ता लेदु वासन लेदु असलु अंटे ఆ వార్త విన్న తర్వాత నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకనో తొందరపడి పోలీసులు ఎన్కౌంటర్ చేశారు కానీ లేకపోతే వీరప్పన్ని చార్ల సోబరాజ్ని వీళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టుకొని ఉండేవాళ్ళు ఇవాళ నోరు తెరిస్తే అత్యంత కుసంస్కారపు మాటలు మాట్లాడటమే ఏకైక క్వాలిఫికేషన్గా అతనికి గన్మెన్ సౌకర్యం కనిపించింది అయితే మనందరికి తెలుసు ఇప్పుడు ఏఐఎల్సి ఫాస్టర్ నుంచి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు అని చెప్పని బాబు ప్రకాష్ అనే ఫాస్టర్ నుంచి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే నమోదైన కేసు తాలూకు ఇప్పుడు అతను అరెస్ట్ అయ్యి పోలీస్ కస్టడీలో విచారిస్తున్న సందర్భంగా పోలీసులు అడిగారంట నీకేమి ప్రోటోకాల్ ఉందని చెప్పని ఇప్పుడు గన్మెన్ సౌకర్యం కల్పించారు అని అంటే అతనే చెప్పాడంట నేను జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుని అని చెప్పని అంటే మనకి సజ్జల రామకృష్ణారెడ్డి గురించి అజయ్ కళ్ళం రెడ్డి గురించి దేవులపల్లి అమర్ గురించి రామచంద్రమూర్తి గారి దగ్గర నుంచి పివి రమేష్ గారి గురించి సోమయాజుల గారి గురించి ఇవన్నీ కొంతమంది గురించి వినున్నాం మనం వైద్య ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్ నోరి దత్తాత్రేయుడి గారిని కూడా సలహాదారుడిగా పెట్టుకున్నారు సో ఆయా రంగాల్లో నిష్ణాతులు వాళ్ళని మాజీ ఐఏఎస్లు మాజీ చీఫ్ సెక్రటరీలు లేదు మీడియా రంగంలో ప్రముఖులు కాబట్టి వాళ్ళని పెట్టుకున్నారు అని అంటే కొంతవరకు మనం కూడా అర్థం చేసుకున్నాం ఐటీ అడ్వైజర్లుగా తర్వాత నీటిపారుదల రంగానికి సంబంధించి ఇట్లా కొంతమంది రిటైర్డ్ పీపుల్ని వాళ్ళని వెనకటి నుంచి ప్రభుత్వాలు సలహాదారులుగా వాళ్ళ సేవలు తీసుకుంటూ ఉన్నాయి ఇదే సందర్భంలో ఈ మధ్య మనం ఇటువంటి అంటే ప్రభుత్వం నుంచి ఒక ఆదాయం కల్పించడం కోసం సలహాదారుడు అని చెప్పిన ఒక పోస్ట్ ఇచ్చేసి ప్రజలు కట్టిన పన్నుల డబ్బుని వాళ్ళకి రాజకీయంగా ఉపయోగపడే వాళ్ళకి దోచిపెట్టడం కోసం ఒక మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్నారు ఆయనకి 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఆనాడు సమాజంలో ప్రజల మధ్య కులపరమైన విద్వేషాలు ప్రాంతీయ అసమానతలు సృష్టించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనకు అనుకూలంగా ప్రజలను పోలరైజేషన్ చేయడంలో దోదన చేసిన కొంతమంది సో కాల్డ్ న్యూట్రల్ ముసుగులో పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజే రిటైర్ అవుతున్నాడు ఏపీఈఆర్సి చైర్మన్గా జస్టిస్ నాగార్జున రెడ్డి అని సివి నాగార్జున రెడ్డి తర్వాత లోకాయుక్త జస్టిస్ ఈశ్వరయ్య అని చెప్పని ఆయన్ని హైయర్ ఎడ్యుకేషన్లో ఒక సలహాదారుడిగా పెట్టుకున్నారు ఇట్లా వీళ్ళందరూ ఎన్నికలకు ముందు రకరకాల మార్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కండవా మెడలు వేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు ప్రజల్లో ఆ విధమైన పోలరైజేషన్కి సహకరించారు అలా సహకరించిన వాళ్ళకి తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రభుత్వ సలహాదారులు అనే రూపంలో ఏదో ఒక రకంగా వాళ్ళకు ఒక ఆదాయ మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు అదే ఓరోళ్ళలో భాగంగా ఈ బోరగడ్డ అనిల్ ఇతను దేనికి ఉపయోగపడ్డాయా అంటే బూతులు తిట్టడానికి ఉపయోగపడ్డాడు అత్యంత దుఃఖసాకరమైన పదజాలంతో స్థాయి భేదం మర్చిపోయి వయసు అంతరం మర్చిపోయి ఎవరినైనా ఏ స్థాయిలో అయినా సరే అంటే అత్యంత హీనాతిహీనమైన భాషతోటి తెగనాడిన విమర్శలు చూసాం అతని వైపు నుంచి ఆ పదజాలాన్ని విన్నాం మనం అవును కదా ఈరోజు అతను కూడా సలహాదారుడు అంట అసలు అతను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధవాలయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా వేరే పార్టీ వాళ్ళని కూడా పెట్టుకుంటారా సలహాదారు గిట్ట అంటే వాస్తవంగా అసలు సలహాదారులుగా పెట్టుకోవడానికి పొలిటికల్ అఫిలియేషన్స్ ఉండడానికి వీల్లేదు అవును కదా ఎందుకంటే గౌరవ హైకోర్టే ఆ విషయంలో ఆక్షేపణ తెలియజేయడం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటా ఉన్నాడు అతను ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటా ఏ విధంగా రాజకీయపరమైన కార్యకలాపాలలో ఇన్వాల్వ్ అవుతాడు అని చెప్పని గౌరవ హైకోర్టు ఆక్షేపించింది అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ప్రభుత్వ సలహాదారుడిగా డ్యూయల్ రోల్ ప్లే చేశాడు మరి సజ్జల రామకృష్ణారెడ్డికి సాధ్యపడింది బోరగడ్డ అనిల్కి ఎందుకు సాధ్యపడదు వాళ్ళకి కావాల్సింది సొంత పార్టీయే కదా సొంత పార్టీయా బయట పార్టీ అని కదా అసలు రాజకీయపరమైన అఫిలియేషన్స్ ఉండకూడదు అటువంటప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎటువంటి అంటే ప్రివిలేజ్ దక్కిందో అదే ప్రివిలేజ్ ఇవాళ బోరగడ్డ అనిల్కి కూడా దక్కినట్టుంది
కాకపోతే ఏంటంటే ఇప్పటివరకు ప్రభుత్వం వైపు నుంచి అధికారిక సమాచారం మనకు లేదు. అవును కదా, అంటే బోర్గడ్డ నిన్ని పలానా సలహాదారుడిగా నియమకం చేస్తున్నాము అని చెప్పని, గతంలో జాలాపురపు శ్రీకాంత్ అనే అతన్ని దేవాదాయ శాఖ సలహాదారుడిగా నియమకం చేస్తూ ఒక ఉత్తర్వులు వెలువట్టడం, దాని మీద అది గౌరవ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ అవ్వటం, మంత్రిత్వ శాఖలకి కూడా సలహాదారులా అని చెప్పని గౌరవ హైకోర్టు ఆక్షేపించి అతని నియామకాన్ని రద్దు చేసిన తీరు కూడా చూసాం మనం. తర్వాత మనకి ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత తెలిసింది, సింగర్ మంగ్లీ అని చెప్పని అమ్మాయి ఫోక్ సింగర్ తనని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎస్వీబీసీ ఛానల్కి సలహాదారులుగా నియామకం చేపట్టినట్టుగా మనం వార్తలు విన్నాం. అవును, ఆ యాక్టర్ ఆలీని ఇలా రకరకాల పదవుల్లో నియామకం చేపట్టారు. కాబట్టి మరి ఇంతమందిని అకామిడేట్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదొక పుష్పక విమానం, రావణాసురుడి పుష్పక విమానం గురించి విన్నాం కదా మనం, ఎంతమంది ఎక్కినా ఇంకొకళ్ళకి ప్లేస్ ఉంటుంది పదవులు కల్పించడానికి, పదవులు కల్పించడానికి. మనం అప్పట్లో టీఎన్జే గారి క్యాబినెట్ని జంబో క్యాబినెట్ అనేవాళ్ళు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సలహాదారులకి ఒక జంబో సలహాదారుల బృందం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా భారీగానే ఉండాలి, రాష్ట్రానికి ఒక రాజధాని పనికిరాదు, మూడు రాజధానులు ఉండాలి, ఒక ఉప ముఖ్యమంత్రి ఉండడానికి లేదు, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండాలి, టీటీడీకి రెగ్యులర్గా ఉండే 24 మంది టీటీడీ బోర్డు మెంబర్స్ ఉండడానికి లేదు, 84 మంది ఉండాలి. కాబట్టి మరి దానిలో భాగంగానే ఈ సలహాదారుల బృందాన్ని కూడా, అది 40 మందా 60 మందా 80 మందా, ఎంతమందిని ఈ ప్రజలు భరించారు అనేది ఇప్పుడు ప్రజలకు తెలియదు. అంటే సలహాదార్ పోస్ట్లో ఉండే ఎలా తిట్టుంటాడా బోర్గడ్డ అనిలు? మరి గన్మెన్ సౌకర్యం అతనికి అవైల్ అయింది అని అంటే అతను ఆ తిడుతూ ఉన్న సందర్భంగానే గన్మెన్ సౌకర్యం కల్పించారు. ఇవాళ ఆ గన్మెన్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి ఒక స్పష్టమైన ఆదేశాలు ఉండాలి, వీళ్ళకి మేము రక్షణ బాధ్యతలు కల్పిస్తున్నాము అని చెప్పని. ఆ కల్పించే సందర్భంలో అతని హోదా ఏంటి అనేది కూడా మెన్షన్ అవ్వాలి. అవును కదా, ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, 2021 ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవోలు పబ్లిక్ ఫోరంలో అప్లోడ్ చేయడం మానేశారు. కాబట్టి 2021 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు వరకు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి డే టు డే ఎఫ్ఐఆర్ లావాదేవీలు, జీవోలు మొత్తం ప్రొసీడింగ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయమన్నారు. ఇప్పుడు ఈ పొట్టలో నుంచి ఈ జీవోలన్నీ బయటకు వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని భద్రంగా తాళం వేసి దాచిపెట్టాడు బయటికి రానియకుండా. ఇప్పుడు ఆ సెక్యూరిటీ ఎవరెవరు అక్కడ ఆయన దగ్గర డ్యూటీ చేశారో వాళ్ళకి తెలిసే ఉంటుందిగా ఈయనకి ఏ హోదాలో ఇచ్చారు అని. అంటే వాళ్ళని వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి జీవోలు విడుదలైతే, జీవోలు మొత్తం ఇప్పుడు అవునవునవును అవును ఇంకా ఎన్ని విచిత్రాలు విన్యాసాలు చూడాల్సి వస్తాం మనం. అన్ని జీవోలు బయటకు వస్తే ఉపదేశి శ్రీరెడ్డికి కూడా ఇచ్చి ఉంటారా? అయి ఉండొచ్చు చాలా కాలం నుంచి ఆమె. అట్లా కాదు, ఇవాళ బోర్గడ్డ అనిల్కే సలహాదారుడు స్థాయి హోదా, గౌరవం, జీతం, సిబ్బంది, గన్మెన్లు ఇన్ని కల్పించిన విషయం కనుక నిర్ధారణ అయితే ఇంకా శ్రీరెడ్డి గురించి మనం ఆశ్చర్యపడాల్సిందే ఉంది. ఇవాళ అతనికంటే కనుడు ఆసంట మల్లన్న అని చెప్పని ఒకళ్ళని మించి ఒకళ్ళు పనితీరు కనపరిచారు కదా. అవును, బూతులు తిట్టిన కొడాల నానిని మంత్రి చేశారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన జోగి రమేష్ను మంత్రిని చేశారు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్న లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమీ చైర్మన్ ఇచ్చారు. మరి ఇప్పుడు బోర్గడ్డ అనిలు నేనే సలహాదారుణ్ణి, జగన్మోహన్ రెడ్డికి నేనే సలహాలు ఇచ్చానని చెప్తున్నాడు. రేపటి రోజున పౌర సమాజం నుంచి కూడా ఒక స్పష్టత కోరుకొని తీరుతారు, మా పన్నుల డబ్బు నుంచి వీళ్ళందరినీ పోషింపజేసావు, వీళ్ళని ఏ అంశంలో నిష్ణాతులుగా గుర్తించి వీళ్ళకి ఆ పదవులు కట్టబెట్టావు, వాళ్ళు నీకు ఇచ్చిన సలహాలు ఏంటి, నువ్వు సుమోటగా వాళ్ళని నువ్వు వాళ్ళని ఏదైనా అంశాల పట్ల సలహా అడిగావా, లేదు వాళ్లే సుమోటగా నీకు సలహాలు ఇచ్చారా, ఆ ఇచ్చిన సలహాల్లో వేటిని పరిగణలోకి తీసుకున్నావు, ఆ పరిగణలోకి తీసుకున్న వాటిని ప్రభుత్వపరంగా ఎప్పుడెప్పుడు ఇంప్లిమెంట్ చేసావు, ఆ ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి వనగూరిన ప్రయోజనాలు ఏంటి, ఎందుకంటే వీళ్ళకి ఇచ్చిన జీతపత్యాలు మా రెక్కల కష్టంతో చెల్లించిన పన్నుల నుంచి భరించాం కాబట్టి మాకు ఆ వివరణ ఇవ్వాలి అని చెప్పని ఖచ్చితంగా ఇప్పుడు ఈ జీవోలు కనుక బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం నుంచి ఆ ప్రశ్న తలెత్తటం ఖాయం. ఇవాళ
నిజంగానే బోర్గడ్డ అనిల్ గనక సలహాదారుడు అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా మోహన్ దాస్ పాయ్ గారు లోకేష్ కి పెట్టిన ట్వీట్ లో ఏమీ ఆశ్చర్యం లేదు ఏం ట్వీట్ అండి ఇది మొన్న ఇన్ఫోసిస్ డైరెక్టర్ మోహన్ దాస్ పాయ్ గారు రైట్ రైట్ లోకేష్ గారికి తనకి మధ్య కొంత ట్వీట్స్ నడిచాయి ఆయన ముంబైలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్సఫిషియెంట్ గా ఉంది ప్రభుత్వం సరైన జాగ్రత్తలు గనుక తీసుకోని పక్షంలో కంపెనీలు వేరే ప్రాంతాలకు తరలించాల్సి వస్తుంది అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేస్తే మా ప్రాంతానికి రండి మీకు ఫెసిలిటేట్ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాము అని చెప్పని ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ స్పందిస్తే మీ నాన్నగారి పట్ల నమ్మకం ఉంది కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన సృష్టించిన విధ్వంసం కార్పొరేట్ శక్తులు మర్చిపోలేదు ఇప్పటికీ కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు కానీ పూర్తి స్థాయి చర్యలు ఇప్పటికీ తీసుకోలేదు ఆ విధమైన చర్యలు తీసుకున్నప్పుడు అప్పుడు ఆలోచిస్తామని చెప్పని ఇన్ఫోసిస్ లో కీలక స్థానంలో ఉన్న మోహన్ దాస్ పాయ్ గారే ఆ విధమైన ట్వీట్ చేశారు అని అంటే మరి వాళ్ళు ఆ విధమైన నిర్ణయానికి రావడానికి అభిప్రాయానికి రావడానికి ఆశ్చర్యం ఉంది అంటే ఇలాంటి వాళ్ళని సలహాదారుగా పెట్టుకున్నారు అని అనుకోవడంలో కూడా ఆశ్చర్యం లేదు నూటికి నూరు పాటు రైట్ సార్ థ్యాంక్ యూ